నమస్కారం, షానూస్ కి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. పంటలపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారన్న సంగెం నరసయ్య. ఎన్ఆర్ఈజీఎస్ ఆధ్వర్యంలో జరిగిన గ్రామ సభలు. అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దోషిని కఠినంగా శిక్షించాలన్న దళిత సంఘాలు. ఇక వివరాల్లోకి వెళ్తే, లోకేశ్వరం మండలంలోని పుష్పూర్ గ్రామంలోని రైతు వేదికలో మంగళవారం రోజున వ్యవసాయ అధికారులు ఏడీ అంజిప్రసాద్, ఏవో గణేష్లు రైతులకు పంట మార్పిడి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారని సర్పంచ్ సంఘం నరసయ్య తెలియజేశారు. ఈ సందర్భంగా వ్యవసాయాధికారులు మాట్లాడుతూ, ఆయిల్ ఫామ్ పంటలను సాగు చేయడం వల్ల మంచి గిరాకీ ఉందని, అధిక లాభాలను గణించవచ్చని తెలియజేశారు. అలాగే గ్రామీణ విత్తనోత్పత్తి పథకంలో భాగంగా రైతులు ఆరుతడి పంటలను వేసుకోవాలని, దాని ద్వారా అధిక లాభాలు గణించవచ్చని, ఆరుతడి పంట విత్తనాలు పెసర, మినుము, పొద్దుతిరుగుడు, నువ్వులు డీసీఎంఎస్ అగ్రోస్ కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సంగెం నరసయ్య, ఏడీ అంజిప్రసాద్, ఏవో గణేష్, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. లోకేశ్వరం మండలంలోని బాగాపూర్, సేవలాల్ తాండా, రాయాపూర్, కాన్లీ గ్రామాలలో మంగళవారం రోజున గ్రామ సర్పంచ్ల ఆధ్వర్యంలో ఉపాధి హామీ సిబ్బంది గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా టెక్నికల్ అసిస్టెంట్ శారద మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా రైతులు తమ పంట చేలలో కల్లాల నిర్మాణం కోసం ఎస్సీ ఎస్టీలకు 75,000, బీసీలకు 65,000, బర్ల గొర్రెల షెడ్ల నిర్మాణం కోసం ₹50,000 అందిస్తుందని, మండల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ దేవేందర్ రెడ్డి, ఎంపీఓ రమేష్, ఏపీఓ నవీన్, ఈసీ అనిల్, సర్పంచ్లు పోసాని భూమన్న, ఎల్లన్న, యశోదాబాయి, ఆపద్ధర్మ సర్పంచ్ గంగాధర్, టెక్నికల్ అసిస్టెంట్ మంజుల, శారద, హరిత, రవీందర్, పంచాయతీ సెక్రటరీలు, నాయకులు, రైతులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. నవభారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పగలగొట్టి అవమానించిన దోషిని నడి రోడ్డు మీద ఉరితీయాలని దళిత సంఘాల నాయకులు అన్నారు. లోకేశ్వరం మండల కేంద్రం దళిత సంఘాలతో పాటు మండలంలోని ఆయా గ్రామాల దళిత సంఘాల ఆధ్వర్యంలో మంగళవారం రోజున లోకేశ్వరం మండల కేంద్రంలోని భగత్ సింగ్ చౌక్ వద్ద దళిత సంఘ నాయకులు మానవాహారం నిర్వహించి రాస్తారోకో ధర్నా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల దళిత సంఘాల నాయకులు మాట్లాడుతూ, యావత్ ప్రపంచ దేశాలచే గౌరవించబడ్డ వారికి మన స్వేచ్ఛా భారతదేశంలో వారి విగ్రహాలకు రక్షణ కరువైపోతుందని, రేపు సామాన్యుడి పరిస్థితి ఏంటని న్యాయ వ్యవస్థను ప్రశ్నించారు. బైన్సా పట్టణం నడిబొడ్డున రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసి అవమానించిన దోషిని, అతన్ని ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని, దోషులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని, లేని పక్షంలో తాము ఎంతటి సాహసానికైనా వెనకాడకుండా ధర్నాలు, బంధులు, రాస్తారోకులు మరింత తీవ్రతరం చేస్తామని, తమ సహనాన్ని చేతగాడితనం అనుకుని పరీక్షించవద్దని అన్నారు. అలాగే ప్రతి అంబేద్కర్ విగ్రహాల వద్ద సీసీ కెమెరాలను, రక్షణలు ఏర్పాటు చేసి రక్షణ కల్పించాలని, రోడ్డుపై బైఠాయించి ఒకరోజు బంద్ ప్రకటించి దుకాణ సముదాయాలను మూసివేయించారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని తహసీల్దార్ సరిత గారికి అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఎస్ఐ బాలకృష్ణ తన సిబ్బందితో కలిసి బందోస్తు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల దళిత సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు, మహిళలు, యువకులు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇంతటితో ఈనాటి వార్తలు సమాప్తం. తిరిగి రేపటి వార్తల్లో మళ్లీ కలుద్దాం. నమస్కారం.